ఇవాళ మన స్పెషల్ డే, యూత్కి ఇంకా స్పెషల్ డే. ఎందుకంటే హ్యాట్రిక్ విజయాలతో నితిన్ మన ముందుకి ఇప్పుడు వచ్చేస్తున్నాడు. చిన్నదన నీ కోసం అంటూ చిన్నదన నీ కోసం ఆడియో లాంచ్కి వచ్చిన అందరికీ ఇదొక మంచి ఈవినింగ్ అవుతుందని, శ్రేష్ఠ్ మూవీస్లో ఇష్క్, గుండె జారి గల్లంతయింది, ఆ తర్వాత హ్యాట్రిక్ కొట్టబోతున్న చిన్నదాని నీకోసం ఆడియో మిమ్మల్ని అందరినీ అలరిస్తుంది అనుకుంటున్నాను. అండ్ అనూప్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. సో ఐ విష్ యూ ఆల్ ఎంజాయ్ దిస్ డే. ఓకే, good luck to the entire team and I'm sure it's going to be a very grand success. Thank you. Vikram sir, first time oka stage paina maatladarandi, andaru chavatlu kottandi please. Em maatladalo ardham avutledo kaani ee cinema lo iddaram kalisi malli oka manchi character ichi, I mean Nithiin garu manchi character ichi protsahincharu. Gunde Jaari laga ee cinema kuda meeku entertainment em takku undadu, addiripothundi entertainment. నితిన్ కెరియర్లో ఈ మూవీ నితిన్ కెరియర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలబడుతుంది చిన్నదాన నీకోసం. అండ్ ఆడియో అదిరిపోయింది, మీరే వింటారు ఆడియో చాలా బాగా వచ్చింది. అంటే నాకు తెలుసు అన్ని సాంగ్స్ విన్నాను, ఇందాకే చూశారు ఊలాల, దానికి మించిన సాంగ్స్ ఉన్నాయి, దానికి బాబు లాంటి సాంగ్స్ ఉన్నాయి. నెక్స్ట్ అవి విందాం. ఫస్ట్ టైం నాకు అంటే నితిన్ ముందు స్టేజ్ మీద మాట్లాడే ఐ మీన్ ఛాన్స్ వచ్చింది. ఈరోజు నేను ఈ స్టేజ్ మీద నిలబడడానికి ఒక్క కారణం నితిన్ అండి. థ్యాంక్స్ టు నితిన్ ఈ సభాముఖంగా చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విల్ బి ఇండైటెడ్ టు యూ ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. గుండె జారి గల్లంతయింది. నేను ఈరోజున ఇక్కడ ఇలా నిలబడి ఉన్నానంటే కారణం నితిన్ గారు ఫ్యామిలీ, నిఖితా రెడ్డి గారు నాకు ఇచ్చిన అవకాశం. మీరందరూ చాలా ఎంజాయ్ చేశారు థియేటర్స్లో నేను చేసిన గే క్యారెక్టర్. నేను అంతకుముందు చిన్న సినిమాలు ఎన్నో చేశాను, అలాగే చాలా సినిమాలు చేసినా నాకు గుర్తింపు వచ్చిన సినిమా గుండె జారి గల్లంతయింది. ఆ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ శ్రీ విజయ్ కుమార్ కొండా గారికి, అలాగే నితిన్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఆ సినిమా డైలాగ్ రైటర్ హర్షవర్ధన్ గారు సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మళ్ళీ చిన్నదాన నీకోసం ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ చేశాం. మధు గారు, నేను, తాగుబోతు రమేష్ గారు, ఆలీ గారు అండ్ నితిన్ గారు కాంబినేషన్లో మీరు మళ్ళీ ఎంజాయ్ చేస్తారు, మీరు మళ్ళీ రాసుకోవచ్చు. గుండె జారి గల్లంతయింది ఎంత బ్లాక్ బస్టరో దానికి 10 ఇంతల పైన మీరు ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా ఫ్యాన్స్ అందరికీ ఈ సినిమా పండగ. చెప్పండి సినిమా గురించి ఎలా ఉంటుందో అని మేము చాలా ఆతృతగా వెయిట్ చేస్తాం. లవ్ స్టోరీస్ కి పెట్టింది పేరు మీది. సో ఈ సినిమాలో నితిన్ని నాటుగా చూపిస్తున్నారా, స్మూత్ గా చూపిస్తున్నారా, ఎలా చూపిస్తున్నారు? హి ఇస్ చాక్లెట్ బాయ్ యాక్చువల్లీ, ఆల్రెడీ గోల్డ్. సో దాంతో కొంచెం గ్రూవ్ చేసి చాలా బాగా వచ్చింది కొంచెం. అంటే ఆల్రెడీ అక్కడ ఎప్పటికీ ఎవరు మన్మధుడు కింగ్ గారు ఉన్నారు అక్కడ, ఆయన ఎప్పటికీ మన్మధుడే వితౌట్ ఎనీ ఏజ్ బ్యారియర్స్. అందుకే లుక్ ఇక్కడ ఉంది. మరి ఆయనతో కాంపిటీషన్ గా ఎలా ఉంటారు నితిన్? సూపర్ అండి, సూపర్ మాటల్లో చెప్పడం కుదరదు. ఫస్ట్ ఐల్ స్టార్ట్ విత్ నిక్కీ హియర్, వెరీ డియర్ ఫ్రెండ్. రెడ్డిగారు's family, I always say that to Nitin and Redigaru. And I'm a huge fan of Karunakaran sir. Sir, you're one of the reasons I came into the industry. So, and Anoop, another friend of mine. So, cinema super duper hit avali. And title lone music undi, andam undi, dashing hero unnadu. So, looks like a super hit already. Wishing. Nikki saying not to miss the heroine Mishti. Mishti ante sweet. సో అమ్మాయి పేరుకు తగ్గట్టు చాలా ముద్దుగా ఉంది. సో ఆ తన స్వీట్నెస్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా చూపించాలని కోరుకుంటున్నా, ఆంధ్ర అండ్ తెలంగాణ. సో హ్యూజ్ హిట్ కమింగ్ అప్ ఫర్ నితిన్, ఆల్ ది వెరీ బెస్ట్. నితిన్ గారు నాన్నగారు సుధాకర్ రెడ్డి గారు మేము చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అండ్ ఫస్ట్ నేను సుధాకర్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. నా దగ్గరికి విక్రమ్ అనే ఒక డైరెక్టర్ని పంపించారు, మనం అనే సినిమా ఇచ్చారు మాకు. అండ్ సుధాకర్ రెడ్డి గారి ఆ రుణం ఎప్పుడూ తీర్చుకోలేను. అలాగే ఇప్పుడు అఖిల్ గురించి అడుగుతున్నారు. నితిన్ అఖిల్ పెద్ద ఫ్రెండ్స్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అఖిల్కి ఒక మంచి ఫ్రెండ్ నితిన్ లాంటి మంచి ఫ్రెండ్ దొరికాడండి. ఈ సినిమా చిన్నదానా నీ కోసం అని ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి. నితిన్కి మొన్న ఇష్క్, దాని తర్వాత గుండె జారి గల్లంతయింది, ఇప్పుడు ఈ సినిమా అటన్నిటికంటే చాలా చాలా పెద్ద హిట్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ టీంలో ఉన్న వాళ్ళంతా నాకు కావాల్సిన వాళ్ళే. అనూప్, హర్ష, కరుణాకరన్ వీళ్ళందరితో నాకు బాగా పరిచయం ఉంది, అందరితో పనిచేశాను. అండ్ వాళ్ళందరూ ఎంత టాలెంటెడో బాగా తెలుసు. డెఫినెట్గా సుధాకర్ రెడ్డి గారిని అడిగాను, ఎలా ఉన్నాడండి, బాగా బిహేవ్ చేస్తున్నాడా కరుణాకరన్ అడిగాను. చాలా బాగా తీశాడు అని చెప్పారు సుధాకర్ రెడ్డి గారు. కరుణాకరన్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ and it should be a bigger hit than Toli Prema. And Nithiin also, I wish you all the best. Rest of the technicians, Mishka the heroine, I wish you all the best. And Sudhakar Reddy garu, సుధాకర్ రెడ్డి గారు, మేమందరం త్వరలోనే ఇంకో ప్రాజెక్ట్లో కలవబోతున్నాము. త్వరగా అది కరెక్ట్గా వాటి వివరాలన్నీ త్వరలో అనౌన్స్ చేస్తాము. అండ్ అంతే కదండి. థ్యాంక్ యూ వెరీ మచ్ దీనికి నన్ను పిలిచినందుకు. Thank you. I also invite Anoop Rubens గారిని అండ్ కరుణాకరన్ గారిని to come on to the stage for the next release of the song. కరుణాకరన్ గారు మొదటి చిత్రం నేను యాక్ట్ చేశాను, అది తొలి ప్రేమ. ఈయన అప్పుడే చెన్నై నుంచి దిగాడు, తెలుగు అసలు రాదండి. మొత్తం సీన్ అంతా తమిళ్లో చెప్పేవాడు నాకు. నా పక్కన వేణుమాధవ్ ఉండేవాడు, అన్న ఏమంటున్నాడు అన్న అనేవాడు, అరే ఇదంట్రా మ్యాటరు అని చెప్పేవాడిని. కానీ తమిళ్లో చెప్పినా కూడా వాడికి అర్థం కాకపోయినా అదర్ అంటే ఆయనకి ఆపోజిట్లో ఉన్న ఆర్టిస్ట్ కానీ, టెక్నీషియన్ కానీ, హీరోయిన్ కానీ, హీరో కానీ ఎవరైనా సరే అర్థం చేసుకున్నాడు. ఎందుకంటే అంత హైపర్ ఉన్న యాక్టింగు ఎలాగా చెప్తే అర్థమవుతుంది అనే డైరెక్టరు కరుణాకరన్ అండి. ఆ విషయంలో అందమైన హీరోలు మనకి చాలామంది ఉన్నారండి. అలాగా చూసుకుంటే అందమైన హీరోల్లో నితిన్ ఒకడు. చాలా అందగాడు, హైటు, మంచి ఫైట్సు, మంచి డాన్సు. అంటే ఇది నేను చేయలేను, ఇది కష్టం అని కాదు, కష్టపడతాడు. ఇటీవల మధ్యకాలం మేము స్పెయిన్లో షూటింగ్ చేస్తుంటే బయట సినిమా కాదు, సొంత సినిమా అని కాదు, తను సొంతంగా ఏ ఆర్టిస్ట్ వచ్చినా కూడా చక్కగా చూసుకోవటం. ముఖ్యంగా ఏంటంటే తల్లిదండ్రుల ఒక పెంపకం నితిన్కి చాలా అద్భుతమైన పెంపకం. ఫాదర్ అంటే చాలా గౌరవం, అక్కంటే చాలా గౌరవం, ఆర్టిస్టులు అంటే గౌరవం. ఏదో నేను హీరో వచ్చానా, వర్క్ చేశానా, వెళ్ళిపోయానా అంటే మిగతా హీరోలు అలానే కాదు, తను చాలా వచ్చిన వాళ్ళందరినీ చాలా అద్భుతంగా చూసుకోవటం. సో డెఫినెట్గా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది. అండ్ ఆల్ ది బెస్ట్. మిష్టి మా హీరోయిన్, చాలా మంచి అమ్మాయి అండి, చాలా అద్భుతమైన అమ్మాయి. మనం ఏం చెప్తామో అది యాక్ట్ చేసి వెళ్ళిపోతుంది. కాకపోతే ఈ అమ్మాయి దగ్గర డ్రాబ్యాక్ ఏంటంటే గ్యాప్ దొరికితే నిద్రపోతుంది, లేకపోతే ఆకలి అంటది. సో మొత్తానికి వాళ్ళు ఏం కావాలంటే అమ్మాయికి అది పెట్టారు. అమ్మాయి కూడా చక్కగా యాక్ట్ చేసింది. మిష్టి అంటే తీపి, తీపి అంటే బెల్లం ఎక్కడుంటే చేవలు అక్కడికి వస్తాయి. సో ఈ సినిమా తర్వాత అమ్మాయి ఎక్కడుంటే చేవలాగా అలాగా మన యూత్ కుర్రోళ్ళు. యాక్చువల్గా శ్రేష్ఠ మూవీస్తో నాకు ప్రత్యేకమైన అభిమానం ఉందండి. నాకు లైఫ్ వచ్చింది ఈ బ్యానర్ నుంచేనండి. నేను ఈరోజు మీ ముందు ఇలా మాట్లాడుతున్నానంటే ఈ బ్యానర్ ఇచ్చినటువంటి సుధాకర్ రెడ్డి గారు, నితిన్ గారు ఇచ్చిన అవకాశం వల్లే. నితిన్ గారి గురించి మీకు మాట చెప్పాలండి, ఆయన కథల విషయంలో ఎంత సెలెక్టివ్గా ఉంటారంటే, ఇష్క్ హిట్ అయిన తర్వాత ఒక 6 months ఖాళీగా ఉన్నారండి. అదేంటి హిట్ అయింది కదా క్యాష్ చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా ప్రాజెక్ట్ ఒప్పుకోవచ్చు అన్నట్టే. ఆ టైంలో నేను పర్టికులర్ అక్కడే ఉన్నానండి. చాలామంది వచ్చారు, చాలా పెద్ద పెద్ద ఆఫర్లు వచ్చాయి, ఏది ఒప్పుకోలేదు. కథ 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 ఇంపార్టెంట్ అనేసి కథ మీద కూర్చుంటూ ఫైనల్గా కొత్త వాడినైనా నాకు గుండె జారి గల్లంతయింది కథ వినగానే అవకాశం ఇచ్చారండి. అంత ఇదిగా కథల విషయంలో పర్టికులర్గా ఉండే నితిన్ గారు, ప్రేమ కథల స్పెషలిస్ట్ అయినట్టు మన కరుణాకరన్ గారు కలిస్తే ఇంకెలా ఉంటుందో ఆలోచించండి. డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని, హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. everybody, chalo milke cheddam thoda hatke levanu koni rules hai jilo 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 dil se gale milo tum sabse mana mokata ni chaate.